టీటీవీ తెలుగు స్టోరీస్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పెంచుకున్న కూతురు ముందు ఎపిసోడ్లు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాము వెంటనే చూసేయండి ముగ్గురు కలిసి నవ్వుకుంటారా మీ నవ్వుని ఎలా చెడగొడతానో చూడండి ఏంటరా బల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మీ ఇద్దరు అస్తమాను దాని చుట్టే తిరుగుతారేంటి చదువుకున్న చాలగానే లగన్ లగండి వెళ్ళండి మీ గదుల్లోకి వెళ్ళి పడుకోండి ఏ నాన్నమ్మ అక్కదారు ఉంటే ఇప్పుడేమైంది ఎందుకు అలా గసురుకుంటున్నా ఏంటే మీ నాన్నమ్మకి ఎదురు చెప్తున్నా అమ్మా లత ఇదంతా కాదు గాని ఈ చదువు ముగించాక ఒకసారి నా గదికి రా అమ్మ నీతో మాట్లాడాలి సరే నాన్నమ్మ ఆ రోజు రాత్రి లత గంగమ్మ గదికి వెళ్తాది వచ్చావా తల్లి చాలా రోజుల నుండి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా శ్రద్ధగా విను ఏంటి నాన్నమ్మ అది ఈ నాన్నమ్మకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి నువ్వే నా పంచప్రాణాలు నీకు ఏ కష్టం కలిగినా నేను తల్లడిల్లిపోతాను కానీ నీకు ఈ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది నువ్వెంతో ప్రేమ చూపించే మీ అమ్మ నాన్నలు నీ సొంత అమ్మ నాన్నలు కాదు తల్లి అలాగే నువ్వు సొంత వాళ్ళు అనుకుంటున్నా మీ చెల్లి తమ్ముడు కూడా నీకు సొంత వాళ్ళు కాదు తల్లి మీ అమ్మ నాన్నలకి కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అందుకని నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు ఏంటి నాన్నమ్మ నువ్వు చెప్తున్నది నిజంగా నేను వీళ్ళ సొంత బిడ్డని కానా లేదు నాకు నమ్మబుద్ధి కావటం లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా నాన్నమ్మ లేదు తల్లి నేను చెప్తుంది అక్షరాల నిజం వాళ్ళు నిన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారని భ్రమలో ఉన్నావు నువ్వు వాళ్ళ తేనె మాటలు విని మోసపోవద్దు తల్లి అయినా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్నొక్కరిదాన్ని పట్టణంలో ఎందుకు చదివిస్తున్నారనుకున్నా ఏదో నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు నలుగురు ఏమనుకుంటారో అని భయపడి నిన్ను చదివిస్తున్నారు నువ్వు కొంచెం పెద్దయ్యాక నిన్ను వాళ్ళిద్దరు పిల్లలకి పని మనుషులా చేయడానికి చూస్తున్నారు వాళ్ళిద్దరి మీద నువ్వే పెద్దదానివి నీకే అన్నీ తెలుసు అని అన్ని విషయాల్లో నిన్నే వాడుకుంటారు నిన్నైతే అంత దూరంలో చదివిస్తున్నారు కానీ నీ తమ్ముడిని చెల్లిని మాత్రం పక్కనే చదివిస్తున్నారు ఎందుకనుకున్నా వాళ్ళిద్దరికీ ఏదన్నా అయిపోతుందేమో అని భయము కానీ అక్కడ నువ్వు పట్నం అంత దూరంలో ఎలా చదివినా వాళ్ళకి అసలు పట్టింపే లేదు మీ అమ్మ వాళ్ళిద్దరి కోసం రోజు వేడి వేడి అన్నం తీసుకొని స్కూల్కి వెళ్తాది మరొక పక్క నువ్వు స్కూల్లో అన్నం తింటున్నావా లేదా అని పట్టింపే ఉండదు మీ అమ్మకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ నీ మీద ఉండదు ఎంతైనా కన్నపిల్లల మీద ఉన్న ప్రేమ పెంచుకున్న వాళ్ళ మీద ఉండదమ్మా నిన్ను పెంచుకున్న తర్వాతే వీళ్ళకి అన్నీ కలిసి వచ్చాయి పిల్లలు కూడా పుట్టారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించినట్టు నీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించరు ఎందుకంటే నువ్వు పెంచుకున్న దానివి కాబట్టి అలా మెల్లగా చూస్తూ ఉండు తల్లి నిన్ను వీళ్ళెవ్వరూ సరిగ్గా పట్టించుకోరు ఇంకా నీకు పెళ్లి వయసు వచ్చేసరికి ఎక్కడ కట్నం ఇవ్వబడతారా అని నిన్ను ఒక చేతకాని దద్దమ్మకి ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళ పిల్లలకు మాత్రం మంచి సంబంధాలు చూసి చేస్తారు అలా వాళ్ళ కాళ్ళ కింద పడుంటావని నీకు అలాంటి పిచ్చి సంబంధాలు తెచ్చి చేస్తారు ఈ రోజు కాకపోతే ఏ రోజు కన్నా నీకు ఈ నిజం తెలియాల్సిందే నువ్వు పెద్దదాని అయ్యావు ఏ విషయం చెప్పినా అర్థం చేసుకొని ఆలోచించే వయసు నీది ముందు ముందు వీళ్ళు నీకు చాలా అన్యాయం చేస్తారు కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్త పడు నీకు అసలు విషయం తెలిసిందని ఎప్పటికీ వాళ్ళకి తెలియకూడదు అలా తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు ఇప్పటి నుండే వాళ్ళు నీ మాట వినేలా చేసుకో లేదంటే రేపొద్దున్న వాళ్ళు నిన్ను కాలు కింద వేసేస్తారు గంగమ్మ మాటలు విన్నాక లత ఆలోచించుకోవడం మొదలు పెడతాది ఆ తర్వాత రోజు ఉదయం లత స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్లడం మర్చిపోతాది అప్పుడు శ్యామల ఇంటి ముందు నించోని అయ్యో లత క్యారేజ్ మర్చిపోయావా తల్లి ఈ రోజు మధ్యాహ్నం అన్నం తినకుండా ఆకలితో ఎలా ఉంటాదో పాపం అయినా ఈ పొరపాటు నా వల్లే జరిగిందిలే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తనతోనే ఉండేదాన్ని ఈ రోజే కాస్త పని పడిందని అలా పక్కకెళ్ళాను పాపం నా చిట్టు తల్లి క్యారేజ్ మర్చిపోయింది స్కూల్లో భోజనాల టైంకి ఎంత ఇబ్బంది పడతాదో ఏంటో అని శ్యామల చాలా బాధపడతాది లత స్కూల్లో టీచర్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు లెసన్ బాగా అర్థమైంది కదా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ప్రిపేర్ వెల్ అని టీచర్ చెప్తాది కానీ లత మాత్రం నిన్న రాత్రి గంగమ్మ చెప్పిన మాటలు లత తలుచుకుంటూ
ఆలోచిస్తూ ఉంటాది. అప్పుడు టీచర్ లతని పిలుస్తుంది. కానీ లత మాత్రం టీచర్ ఎంత పిలిచినా పలకకుండా పరధ్యానంగా ఉంటాది. అప్పుడు లత ఫ్రెండ్ లతని తడతాది. అప్పుడు లత ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది. ఏంటి లత, క్లాస్లో ఉండి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు స్టార్టింగ్ నుండి ఈ సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉన్నావు. నువ్వు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. ఆ రోజు సాయంత్రం గీత, అమ్మా అమ్మా. ఏమైంది తల్లి, ఏమైనా కావాలా? అమ్మా నాకు చాలా ఆకలి వేస్తుందమ్మా, తినడానికి ఏమన్నా పెట్టమ్మా. వంట కాసేపట్లో అయిపోతుంది తల్లి, అప్పుడు పెడతాను. ఇంతకీ అక్కొచ్చిందా? పాపం పొద్దున్ను క్యారేజ్ తీసుకెళ్లేదు, చాలా ఆకలిగా ఉండుంటది. హా అక్క ఇప్పుడే వచ్చిందమ్మా. ఆ తర్వాత శ్యామల లత గదికి వెళ్తాది. లత ఈరోజు క్యారేజ్ మర్చిపోయావు కదమ్మా, మధ్యాహ్నం ఏమీ తినుండవు, చాలా ఆకలిగా ఉంటుంది. వేడివేడిగా అన్నం వండాను, వచ్చి తినమ్మా. అప్పుడు లత, నాకు అన్నం వద్దు ఏం వద్దు, నాకు ఇప్పుడేం తినాలని లేదు అని చాలా కోపంగా శ్యామలకి సమాధానం చెప్తాది. అప్పుడు శ్యామల, అదేంటమ్మా మొన్నే చెప్పావా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయని, మరి చదువుకోవడానికి శక్తి ఉండాలి కదా, రా వచ్చి భోంచి. ఏంటి ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? నేను రానంటే రాను, నీకు వాళ్ళంటేనే ఇష్టం కదా, వెళ్ళి వాళ్ళకే భోజనం పెట్టు, వెళ్ళి ఇక్కడి నుండి. అసలు ఏమైంది తల్లి నీకు, ఒంట్లో బాలేదా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని శ్యామల లత తల మీద చేయి పెడతాది. అది నచ్చని లత వెంటనే శ్యామల చెయ్యిని తోసేస్తాది. ఏంటి చెప్తున్నాను కదా నాకంతా బానే ఉందని, ఒకసారి చెప్పాక మనిషి అయితే వినాలి, నువ్వింకా ఇక్కడే ఉంటే నువ్వనుకున్నట్టే నా ఆరోగ్యం పాడైపోతాది అని చెప్పి లత శ్యామలని బయటికి గెంటి మొహం మీద తలపేసేస్తాది. పరీక్షలు అన్నది కదా ఆ భయంలో ఉండుంటాదిలే, మనసు కొంచెం కుదుట పడ్డాక భోజనానికి తనే వస్తాదిలే అని శ్యామల అనుకుంటాది. ఒకరోజు పిల్లల ముగ్గురికి హాలిడే కావడంతో అందరూ ఇంట్లో ఉంటారు. లత తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాది. అప్పుడే గీత లత రూమ్ కి వస్తాది. ఈ రోజు అక్క కూడా హాలిడే, ఎలా అయినా ఈ రోజు అక్కతో ఆడుకోవాలి. అక్క అక్క రా మనం ఆడుకుందాం, రాకారా అని గీత పిలవడంతో లత, ఏ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నానా, ఏంటి నీ నస్ ఇక్కడ, వెళ్ళు ఇక్కడ నుండి, నా రూమ్ కి ఇంకోసారి రావద్దు అని లత గీత మీద కోప్పడతాది. ఏమైందక్క ఇవాళ ఇలా మాట్లాడుతున్నా అంటూ గీత బాధపడతాది. అలా లత అందర్నీ దూరం పెడుతూ ఉంటాది. కొన్ని రోజుల తర్వాత రంగా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటాది. ఒకరోజు శ్యామల, అమ్మా లత నాన్నకి కాస్త మంచినీళ్ళు తీసుకెళ్ళివ్వమ్మా, మందులు వేసుకుంటాడు. నేనెందుకు ఇవ్వాలి, నేను వెళ్ళను, ఎప్పుడూ నేనే కనిపిస్తానా నీకు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరిని పంపించు. అదేంటమ్మా లత అలా అంటున్నావు, నాన్నకి ఒంట్లో బాగాలేదు కదా, ఈ ఒక్కసారికేగా వెళ్ళిచ్చే అని గంగమ్మ అనడంతో లత రంగా గదికి వెళ్తాది. నీళ్లు తీసుకొచ్చిన లత రంగాతో కోపంగా, చిచ్చి ఇలాంటి రోగాల బారిన పడిన వాళ్ళకి సేవలు చేస్తే నాకు టైం వేస్ట్, ఏంటి అలా చూస్తున్నావు, అక్కడ నీళ్లు పెట్టాను కదా తాగి మందులేసుకో అని లత రంగాని ముట్టుకోవడానికి కూడా ఆశయించుకుంటాది. శ్యామల రంగా ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటాది. ఈలోపు లత అక్కడికి వచ్చి, అమ్మా నా బుక్ బయట టేబుల్ మీద పెట్టాను, అది కనిపించటం లేదు, నువ్వెక్కడన్నా చూసావా? కానీ శ్యామల తన భర్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉండిపోతాది. అప్పుడు లత చాలా కోపంగా, నిన్నే కదా అడుగుతున్నాను, ఆ బుక్ నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా లేట్ అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళాలి, తొందరగా చెప్పు అని లత ఎంత కసురుకున్నా శ్యామల మాత్రం వినిపించుకునే పరిస్థితుల్లోనే లేదు. అప్పుడు లత, అవునులే నీకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి, నాకన్నా నీకు వాళ్ళంటే బాగా ఇష్టం, నాకిప్పుడు బాగా అర్థమైందిలే చి అని చిరాకు పడుతూ లత అక్కడి నుండి వెళ్ళిపోతాది. ఇదంతా బయట నుండి గమనిస్తూ ఆనందపడతాది గంగమ్మ. ఇంతలో లత అక్కడికి వస్తాది. ఏమైందమ్మా లత, ఎందుకని అలా చిరాకు పడుతున్నావు, ఈ నాన్నమ్మకు కూడా చెప్పవా? అసలు నన్ను పట్టించుకున్న వాళ్ళే ఎవరూ లేరు, ఈ ఇంట్లో నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకనమ్మా లత అలా అంటున్నావు, నీకు ఈ నాన్నమ్మ ఉంది కదా, ఈ నాన్నమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, స్కూల్కి వెళ్ళే టైం అయింది, ఈ వేడివేడి అన్నము నాన్నమ్మ తినిపిస్తా తినమ్మా అంటూ గంగమ్మ లతకి అన్నం తినిపిస్తూ లత మీద లేనిపోని ప్రేమ చూపిస్తాది. నాన్నమ్మ
నా గురించి అసలు ఎలా పట్టించుకున్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నువ్వు మాత్రమే నా గురించి చాలా ఆలోచిస్తావు. నువ్వు చాలా మంచిదానివి నానమ్మ. అలా లత తన అమ్మా నాన్నకి దూరమై నానమ్మకి దగ్గరవుతూ ఉంటాది. ఒకరోజు రాత్రి, ఏవండి మందులేసుకున్నారు కదా, మీ ఆరోగ్యం బాగున్నాకే పనికెళ్ళండి. వేసుకున్నాను శ్యామల, ఏమిటో రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తుంది గాని నయమయ్యేటట్టు కనిపించడం లేదు. మీరేం కంగారు పడద్దు, తగ్గిపోతుందిలేండి, విశ్రాంతి తీసుకుంటే అంతా బాగవుతుంది. శ్యామల అలా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండడం చూసి రంగా విషయం ఏంటి అని అడుగుతాడు. ఎందుకో తెలియదు కాని చాలా రోజుల నుండి లతలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయండి. చీటికి మాటికి చిరాకు పడ్డం, తమ్ముణ్ణి చెల్లిని పక్కకు కూడా రానివ్వకపోవడం, అసలు మనెవ్వరితోని కలవకపోవడం, ఎవ్వరితో కలకుండా తనొక్కరితే ఉండడం, ఇలాగేగానుంటే తన మనకి దూరం అయిపోతుందని నాకు చాలా దిగులుగా ఉందండి. అదేమీ కాదులే శ్యామల, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఆ ఒత్తిడిలోనే అలా ఉండి ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి మామూలు అయిపోతుందిలే. కొన్ని సంవత్సరాలు గడిచాక లత డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తుంది. అమ్మా లత, ఏంటి ఇలా వచ్చా? మీ నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగాలేదమ్మా, పట్నంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్దామమ్మా. కొన్ని సంవత్సరాలుగా అతని ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు, ఇప్పుడేంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంతే కదా, తీసుకెళ్ళు. దానికి నన్ను అడుగుతున్నావేంటి? అదేంటమ్మా అలా అంటున్నావు? పట్నంలో ఏ ఆసుపత్రి బాగుంటుందో మాకు సరిగ్గా తెలియదు కదా, అదే నువ్వు వచ్చావంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. చూడు అవతల నా కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, లేదంటే లేదు, అంతేగాని నన్ను విసిగించొద్దు. అయినా ఇందులో కొత్త ఏముంది, కొన్ని సంవత్సరాలుగా రోగాన పడి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడుగా, ఇప్పుడు ఏ హాస్పిటల్కి చూపిస్తే మాత్రం ఏం లాభం? ఎప్పటి నుండో తగ్గలేని రోగాలు ఇప్పుడు వెంటనే తగ్గిపోతాయా? ఇలా రోగాలు బారిన పడిన వాళ్ళ ఇంట్లో ఉంటే అనవసరంగా నా హెల్త్ పాడైపోతాది, మీకు ఎంత దూరంగా ఉంటే నేను అంత ఆరోగ్యంగా ఉంటాను అని తిట్టుకుంటూ లత హడావిడిగా కాలేజ్కి బయలుదేరుతుంది. కాసేపటికి ఫోన్ రింగ్ అయ్యింది అని శ్యామల గదిలోకి వస్తాది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన శ్యామల షాక్ అవుతాది. శ్యామలకి ఫోన్ చేసింది ఎవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి.